నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం, చివరి రోజు పోటాపోటీగా జెడ్పీ నామినేషన్లు. ఉల్లంఘన జరిగితే ఫిర్యాదు చేయండి, ఎన్నికల పరిశీలకులు హిమాన్షు శుక్లా. పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం, తొలి రోజు ఒక్కటే దాఖలు. వైకాపాలోకి వెల్లువల వలసలు, టీడీపీ జనసేన నుండి అధికం. అన్నింటా విజయం మాదే, అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి. ఇక వార్తల్లోని వివరాలకు వెళితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం సమాప్తమై ప్రచార పర్వానికి తెరలేచింది. బుధవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఇక గురువారం నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. నామినేషన్ల దాఖలకు చివరి రోజైన బుధవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 5 గంటల సమయానికి 170 మంది నామినేషన్లు దాఖలు చేయగా, మరో 200 మంది వరకు తమ నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్లను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి జెడ్పీ సీఈఓ పి శ్రీనివాసులకు అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం
తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని జిల్లా ఎన్నికల పరిశీలకులు హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదునైనా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. తన ఫోన్ నెంబర్ 8374043888 నెంబర్కు ఫిర్యాదులను వాట్సాప్ చేయాలని ఆయన సూచించారు. వెస్ట్ గోదావరి జిల్లాకి ఎలక్షన్ అబ్జర్వర్ ద్వారా పెట్టడం జరిగింది. ఈరోజు నేను లాస్ట్ డే ఆఫ్ ఎలక్షన్ రిసీవ్ ఆఫ్ నామినేషన్ రోజు ఇక్కడికి వచ్చాను. అన్నీ చూస్తున్నాను, అన్నీ బాగానే జరుగుతున్నాయి. పూలి శ్రీనివాస్ గారు కూడా అరేంజ్మెంట్ ఈరోజు చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం రద్దీ ఎక్కువ ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్నారు, అన్నీ బాగానే అరేంజ్ చేశారు. నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయవచ్చు, వారు ఏమైనా సజెషన్ ఇవ్వచ్చు. 24 అవర్స్ నేను అవైలబుల్గా ఉంటాను. నా ఫోన్ నంబర్ 8374043888 ఉంది. ఇది నా పర్సనల్ నంబర్, దీనికి మీరు వాట్సాప్ కూడా చేయవచ్చు. నేను మీకు మీ కంప్లైంట్స్ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి దృష్టికి కూడా తీసుకుని వస్తాను. సో ఐ హోప్ దిస్ విల్ బి అ వండర్ఫుల్ ఎలక్షన్. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దీనిలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ దాఖలు కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో 1 నుంచి 36 డివిజన్లు, రెండవ అంతస్తులోని మినీ మీటింగ్ హాల్లో 37 నుంచి 50 డివిజన్లకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కమిషనర్ డి చంద్రశేఖర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏలూరు డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీకు రూమ్ ఇవ్వాలి, మీకు రూమ్ వచ్చే ఓకే మేడం, ఆల్ ద బెస్ట్ మేడం. నన్ను ఆ వద్దన తీసేది మధ్య ఫస్ట్ 13/3/2020 వరకు అని డాక్
చెప్పేసి వాటర్ జాబితాలు ఉన్నాయి కదా సార్, మీకు ఎవరన్నా కావాల్సి వస్తుంది పెట్టాలి మహాబీ అది అయిన తర్వాత మార్చేస్తాను. పేద బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికేందుకు వివిధ రాజకీయ పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. స్థానిక శ్రీరామ్నగర్లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకులు ఇరదల ముద్దుకృష్ణ, ఇరదల రఘుబాబుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరారు. వారికి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, నాయకులు బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, ఎంఆర్డీ బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. బాలభాస్కర్ కమల్ మార్త రామకృష్ణ మంది భాస్కర్ గారు తుమ్మల సత్యనారాయణ గారు తుమ్మల సార్ ఈ టింబటి కే వెంకటేశ్వరరావు గారు బుబిలి సాయిరాజు గారు స్వాగతం సుస్వాగతం. నిర్ణయం ఆయన మనిషి ఎంత చొక్కా తెలుపు, మనిషి అని తెలుపు, మనసు అంత తెలుపు. డబ్బులు లేకుండా పని జరిగేది ఈయన దగ్గర ఒకటే, ప్రేమ అభిమానాలతో పని జరిగేది. ఇవాళ మనీ లేకుండా పని జరగదు, అటువంటి మనీ లేకుండా పని జరిగేది, ప్రేమ అభిమానాలు జరిగేది ఈయన దగ్గర ఒకటే నేను తెలుసుకున్నా. మచ్చలేని నాయకుడైనా ఆయనతో చివరి కడ వరకు నేను ప్రయాణం చేస్తాను. పెదవేగి జడ్పీటీసీ వైకాపా అభ్యర్థిగా పెనుమాల విజయబాబు, దెందులూరు జడ్పీటీసీ వైకాపా అభ్యర్థిగా నిట్టనేల కాంతం, ఏలూరు రూరల్ మండలం జడ్పీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా లక్ష్మీ సరస్వతి నామినేషన్లను దాఖలు చేశారు. వీరు భారీ ఊరేగింపుతో స్థానిక జడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి కూడా వీరు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో తరలివచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తేరా ఆనంద్, మండల కొండలరావు, ముంగర సంజీవ్, కామిరెడ్డి నాని, గరికముక్కు సర్వేశ్వరరావు, పాకలపాటి వాసు, తేరా ప్రసాద్, పల్లెం ప్రసాద్, కమ్మ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అది ముగ్గురా విజయబాబు విజయబాబు మీ ఒక్క ముందు తొమ్మిది మంది సార్ డాక్యుమెంట్లు పెట్టావు అక్కడ అన్ని రెడీగా ఈ నెల 23న జరగనున్న ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను వైకాపా స్టీరింగ్ కమిటీ విడుదల చేస్తుంది. స్థానిక ఆర్ఆర్పేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మొత్తం 50 డివిజన్లకు గాను 27 డివిజన్లకు పోటీ చేసే కార్పొరేటర్ల అభ్యర్థుల పేర్లను స్టీరింగ్ కమిటీ ఇన్ఛార్జ్ ఎస్ఎంఆర్ పెదబాబు, సభ్యులు మధ్యాహ్నపు బలరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ, వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పూర్తి స్థాయి కసరత్తు చేసి గెలుపు గుర్రాలకు సీట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. మిగిలిన 23 మంది అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అంబికా రాజా, మున్నుల జాన్ గురునాథ్, నిరసు చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. మరి రేపటి నుంచి మా 50 మంది కార్పొరేటర్లు కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని మళ్ళీ ఎల్లుండి నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ 50 మంది కూడా మంచి క్యాండిడేట్ని ఆళ్ళాని గారు, కమిటీ మెంబర్లు, గౌరవనీయులు పెద్దలు, ఎంఆర్డీ బలరాం గారు, అంబికా రాజా గారు, చిరంజీవులు గారు, జాన్ గారు, గురుదేవ్ శ్రీను గారు, బుద్ధాని శ్రీను గారు, సుధీర్ బాబు గారు, మైబాబు గారు, పిల్లంగొల శ్రీలక్ష్మి గారు, మేమందరం కూడా మరి 4 రోజుల నుంచి కసరత్తు చేసి మరి ఎవరైతే గెలవటమే కాకుండా గెలిచిన తర్వాత ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేస్తారో, వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే దిశగా వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మేము అట్లాంటి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏలూరు నగరంలో 50 మందిని గెలిపించి మరి ఏలూరు నగరానికి మేయర్గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నానిగారు, మరి 50 మంది కార్పొరేటర్లు గెలిచి మేయర్ స్థానాన్ని ఏలూరు నుంచి కైవసం చేసుకోవడానికి మేమంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నామని, ఖచ్చితంగా మేయర్ పదవిని తెలుసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అట్లాగే మరి ఎంఆర్డీ బలరాం గారు, మేము అనౌన్స్ చేయబోయేటువంటి 27 పేర్లు కూడా వారు చెప్పడం జరుగుతుంది. మన నానిగారు అందరూ కూడా ఒక కొలిక్కి రావటం, మరి దాంట్లో 27 మంది తొలి జాబితాని ఈరోజు మనం ఇక్కడ ప్రకటించుకోవటం ఆనందదాయకం. మరి దీంట్లో భాగంగా 1వ పేరు 50వ డివిజన్ నుంచి షేక్ నూర్జహాన్, 49వ డివిజన్ నుంచి దేవరకొండ శ్రీనివాసరావు, 48వ డివిజన్ నుంచి మరి నున్న స్వాతి శ్రీదేవి, 29వ డివిజన్ నుంచి పండూరి భవానీ, 45వ డివిజన్ నుంచి బేతపూడి ప్రతాప్ చంద్ర ముఖర్జీ, 16వ డివిజన్ నుంచి జిజ్జువరపు నిర్మల విజయ నిర్మల, 19వ డివిజన్ నుంచి ఎర్రంశెట్టి నాగబాబు, 21వ డివిజన్ నుంచి అన్నపనేని రవికుమార్, 22వ డివిజన్ నుంచి మరి ఎన్ సుధీర్ బాబు, 23వ డివిజన్ నుంచి కలవకొల్ను సాంబ, 24వ డివిజన్ నుంచి మొదిరి నిర్మల, 28వ డివిజన్ నుంచి మరి కొలికి పాముల సావిత్రి, 30వ డివిజన్ నుంచి పప్పు ఉమామహేశ్వరరావు, 32వ డివిజన్ నుంచి బండారి సునీత రత్నకుమారి, 33వ డివిజన్ నుంచి కత్తిరి రామ్మోహన్ రావు, 37వ డివిజన్ నుంచి తాలేటి వెంకట అన్నపూర్ణ, 39వ డివిజన్ నుంచి కిలాడి జ్యోతి దుర్గారావు, 40వ డివిజన్ నుంచి తొమరాడ శ్రవంతి, 6వ డివిజన్ నుంచి శంకర చంద్రశేఖర్, 5వ డివిజన్ నుంచి మరి జి జైకార్, 47వ డివిజన్ నుంచి
యుద్ధం అనురాధ 18వ డివిజన్ నుంచి మునగాల కేదారేశ్వరి 41వ డివిజన్ నుంచి ఈదుపల్లి కళ్యాణీదేవి 42వ డివిజన్ నుంచి కొరుపూరి సత్యవతి 17వ డివిజన్ నుంచి పాము పద్మ మరి 8వ డివిజన్ నుంచి గాదం చెట్టి రమేష్ మరి ఈ 27 మంది 26 మంది ప్లస్ 10వ డివిజన్ నుంచి పైడి భీమేశ్వరరావు వీళ్ళందరినీ కూడా తొలి జాబితాగా 27 మందిని మరి మనం కమిటీలోనూ అధ్యక్షుల వారు నిర్ణయించుకోవడం జరిగింది. గెలుపు గుర్రాలు అనిపించి కూడా మరి ఈక్వేషన్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని మళ్ళా పార్టీ విజయానికి 50 డివిజన్లో కూడా విజయం వైపు చేకూర్చడానికి మేమంతా కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి మొత్తం 50 డివిజన్లలోనూ పోటీ చేస్తుందని జనసేన పార్టీ ఏలూరు కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన తరపున పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సమావేశంలో నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, నిర్మలా జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు నుంచే నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. మరి ఏలూరు మరి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బీజేపీ పార్టీ ఎలియన్స్గా ఏర్పడి ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్లో కూడా మున్సిపాలిటీలో పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున మరి 12 మంది జనసేన పార్టీ నుంచి ఈ రోజున లిస్టు ప్రకటించడం జరిగింది. మొట్టమొదటిగా ఇంకా మిగతా క్యాండిడేట్స్ని కూడా రేపు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ మేము కూడా నిన్న కూర్చొని కొన్ని సీట్ల వరకు అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. మిగతా కూడా రేపు ప్రకటించడం జరుగుతుంది. అయితే ప్రజలకి మా యొక్క జనసేన పార్టీ బీజేపీ పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన అడిగారు, 151 సీట్లు ఇచ్చారు. మరి గడిచిన 9 నెలల్లో ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుందో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒకవైపున రాజధాని కానీ, ఇసుక సమస్య కానీ, అనేక సమస్యల మీద పెన్షన్స్ కోత కానీ, లేకపోతే కరెంట్ ఛార్జీల పెంపు కానీ, ఆర్టీసీ ఛార్జీల పెంపు కానీ, అనేక రకాలైనటువంటి ప్రజలపైన భారం, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. మరి ఈ తరుణంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మరి ప్రజల తరపున ప్రశ్నించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికనే జనసేన పార్టీ బీజేపీ పార్టీ ప్రజల్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. రకంగా అమలు చేయాలి, డబ్బులు మద్యం పారకుండా నిజాయితీగా ఎలక్షన్ అధికారులు కానీ అందరూ కూడా జరిపిస్తే ప్రజలు కూడా విజ్ఞప్త ఆలోచన చేసి ఈ రెండు పార్టీలకి కూడా మరి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఎన్నికల ద్వారా మేయర్ ఇక్కడ ఏలూరులో మేయరు, అదేవిధంగా మిగతా చోట్ల ఎంపీటీసీ జెడ్పీటీసీలకి అత్యధిక సీట్లు ఇచ్చి పరిపాలించేటువంటి అవకాశాన్ని ఇవ్వాల్సి ఉంది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.